హాయ్, వెల్కమ్ టు చిన్నుస్ ఛానల్. నేను ఈరోజు పొటాటో రోస్ట్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. సో ఇది పొటాటోస్ ఒక 3-4, తర్వాత మనకి ఆయిల్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, పసుపు కొద్దిగా, తర్వాత తెల్లవాయలు. సో తెల్లవాయలు ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. సో టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత సాల్ట్, తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ పొటాటోస్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టాను తోలంతా తీసి. తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ ప్యాన్లో ఆయిల్ పోసి పెట్టాను. సో అది హీట్ అయ్యే లోపల ఒక స్పూన్ కారం పొడి వేసాను. తర్వాత జస్ట్ పసుపు పొడి కొద్దిగా, ఉప్పు ఉప్పు కొద్దిగా వేసాను అన్నమాట. దీన్ని మనం మిక్స్ చేయాలి బాగా. ఎక్కువ వాటర్ అయిపోయినా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మిక్స్ చేయడానికి. బాగా మిక్స్ చేసి పెట్టాను. ఏంటంటే తెల్లవాయ ఆల్రెడీ దంచి పెట్టాను. సో దీన్ని ఆయిల్లోకి వేస్తాను అన్నమాట. వేసి తర్వాత మనకి ఇది మొత్తం మసాలా అన్నిటికీ కావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మనం ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుందన్నమాట. మనము ప్యాన్లో వేసి అనాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి ఇంకా కొద్దిగా స్పైసీగా ఉండాలంటే కొద్దిగా పెప్పర్ కూడా మిక్స్ చేయొచ్చు, పెప్పర్ పౌడర్.
అయితే మనకి పొటాటో అన్నిటికీ అన్నిటికీ అవుతుంది మసాలా. ఇప్పుడు ఇది సేపు సిమ్లో పెట్టాను, ఇప్పుడు కొద్దిగా ఆవి పెడుతున్నాను. బాగా రోస్ట్ కావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసాను అనమాట కొద్దిగా. నేనేం చేస్తున్నానంటే ఇంకా కొద్దిసేపు మనకి క్లోజ్ చేసి సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టి మరి ఒక 3-4 మినిట్స్ తర్వాత మరి దాన్ని అటు సైడ్కి వేయాలన్నమాట. ఇంట్లోకి ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసాను. తర్వాత మనకి ఇంకా కొద్దిగా గరం మసాలా అట్లా వేయచ్చు అనమాట. కొద్దిగా వేసి ఇంకా కొద్దిగా రోస్ట్ కావాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ మామూలుగా రైస్లో కానీ తర్వాత చపాతీకి చాలా బాగుంటుంది అనమాట. చూడగా ఇది నా ఫేవరెట్ డిష్. చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తూ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళినా కూడా అమ్మతో కంపల్సరీ చేయించుకొని తింటారన్నమాట. ఇది బాగా రోస్ట్ కావాలి. రోస్ట్ అయితేనే మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. దీన్ని కొద్దిగా సేపు కూడా మనము క్లోజ్ చేసి పెట్టి చూస్తాం. సో ఇది ఇలా రోస్ట్ అయింది. ఇక్కడ సాల్ట్ అంతా సరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లోకి తర్వాత చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకా ఇలాంటి వీడియోస్ మీరే ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఐటమ్స్ ఏదైనా చేసినప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి పంపించండి. సో సారీ, నా ఈమెయిల్ ఐడికి పంపించండి. సో నేను ఎడిట్ చేసి మీ నేమ్తో నేను నా యూట్యూబ్ ఛానల్లో వేస్తాను. సో నా ఈమెయిల్ ఐడి నేను కింద షేర్ చేస్తాను. సో దాని ద్వారా మీరు పంపించండి. ఈమెయిల్ ఐడి వచ్చి chinnu.channels@gmail.com. ఓకేనా? థ్యాంక్ యూ.